కోటాపల్లిని దక్కించుకోవడం కంటెండర్గా అవే అవకాశం కోసం బిగ్ బాస్ అయితే సెకండ్ రౌండ్ టాస్క్ అయితే పెట్టడం జరిగింది. ఈ టాస్క్లో చెర్రీని ఎదురుగా పెట్టి చుట్టూ ఉన్న ఇసుకని అయితే చెర్రీ పడకుండా తీయాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. ఈ టాస్క్లో హౌస్మెంట్స్ అందరు చెర్రీస్ మ్యాక్సిమం పడిపోతే ప్రశాంతి కాకుండా. ఇక రెండో లెవెల్ టాస్క్ అయితే పెట్టడం జరుగుతుంది. గార్డెన్ ఏరియాలో ఒక బెల్ని పెట్టి ఆ బెల్ని అయితే మొదటిగా ఎవరు మోగిస్తారో వాళ్ళు సెకండ్ కంటెండర్గా అయ్యే అవకాశం దక్కుతుంది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో అర్జున భట్టి, పల్లవి, ప్రశాంత్, ఎవరు వీరందరూ ముందు లైన్లో అయితే నిల్చొని ఉంటారు. ఇక అర్జున్ పరిగెడుతున్న సమయంలో రెండు చేతులను చాపేయడంతో పల్లవి ప్రశాంత్ ఎవరికి అడ్డు రావడం జరుగుతుంది. అలా అర్జున భట్టిని కాస్త ముందుకు నెట్టేటప్పటికీ అర్జున్ అయితే కింద పడిపోతాడు. ఇక ఆ బెల్ని ఎవరు మోగిస్తాడు? ఇదే విషయం పైన అర్జున్ అయితే ఫుల్గా ఫైర్ అయిపోతూ పల్లవి ప్రశాంత్ పై అరుస్తాడు. నువ్వెవడరా నన్ను తొయ్యడానికి, నువ్వు తోసావు అందుకే పడ్డాను అంటే, లేదన్నా నువ్వు చేయేందుకు ముందు అడ్డు పెట్టావు అంటూ ప్రశాంత్ కూడా తనని తను డిఫైన్ చేసుకున్నప్పటికీ అర్జున్ అయితే చేతుల వరకు వచ్చేస్తాడు. వేలు చూపించి మరి వార్నింగ్ అయితే ప్రశాంత్కి ఇవ్వడంతో ఇక ప్రశాంత్ ఏం మాట్లాడాలో తెలియక మౌనం పాటిస్తూ కనిపించాడు.